हेलो व्यूअर्स वेलकम बैक टू आदिया मीडिया नेनु मी प्रिया ई रोज़ु मन तो इंट्रेस्टिंग न्यूज़ डिस्कस चेयडानिकि दासर विज्ञान गारु मन तो उन्नारु आयन तो मात्लाडदाम हाय सर हाय सो मीकु स्पोर्ट्स अंटे इष्टमा सो रीसेंट गा वच्चिन न्यूस एंटंटे क्रिकेट फैंस की इदोक बंपर आफर अनि चेप्पोच्चु इप्पटि वरकु मनकि ईपीएल टीम तेलंगाणलोने उंदि ఇప్పుడు ఏపీ నుండి కూడా వస్తుంది అనేసి ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అయితే వచ్చింది కానీ దీని మీద చాలా పుకార్లు బయటకు వస్తున్నాయి అసలు ఈ విషయం ఏంటంటారు యాక్చువల్లీ ఇప్పటి వరకు ఐపీఎల్ టీంలో ఐపీఎల్ అంటే ఒక క్రేజ్ అందరికీ తెలిసిన విషయమే ఐపీఎల్లో ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎస్ఆర్హెచ్ మాత్రమే ఉంది హైదరాబాద్ టీం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది సో ఏపీ నుంచి కూడా ఒక టీం ఐపీఎల్లో ఉండాలి అనేది సీఎం జగన్ గారి కోరిక ఎందుకంటే చాలామంది యూత్ అట్రాక్ట్ అవుతారు ఇలాంటివన్నీ ఉంటాయి అండ్ వైజాగ్ వారియర్స్ అనే ఒక ఇదితో ఏపీ నుంచి కూడా ఒక టీంని దింపితే బాగుండనేది ఆయన కోరిక అన్నమాట సో ఆల్రెడీ ముంబై ఇండియన్స్ సిఎస్కే వాళ్ళతో జగన్ గారికి కొంచెం మంచి సంబంధాలు ఉన్నాయి అండ్ అంబటి రాయుడు కూడా ఇంతకుముందు వాటికి ప్రాతినిధ్యం వహించాడు అండ్ ఆయనకి బాగా అనుభవం కూడా ఉంది పైగా తెలుగు మనిషి సీఎం జగన్కి మంచి క్లోజ్ మనిషి సో రీసెంట్గా ఆయన అంబటి రాయుడు సీఎం జగన్ని ఒకటి రెండు సార్లు కలవడం జరిగింది అప్పుడు చాలామంది ఏం వార్తలు రాశారంటే వైసీపీలోపి అంబటి రాయుడు అక్కడి నుంచి పోటీ ఇక్కడి నుంచి పోటీ లోకేష్ పై నుంచి పోటీ లేదా వాళ్ళపై నుంచి పోటీ ఇలా రాసుకొచ్చారనమాట అంబటి రాయుడికి గుంటూరు నుంచి ఇస్తారు ఇక్కడి నుంచి ఇస్తారు అక్కడి నుంచి ఇస్తారు మొత్తం ఆయన పొలిటికల్ ఎంట్రీయే ఆలోచించారు బట్ అసలు విషయం ఏంటంటే ఆ ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీం ఉంటే బాగుండు నువ్వు మనోడు ఆల్రెడీ రిటైర్ అయిపోయావు మనోడివి మన రాష్ట్రమోడివి మాకు ఒక టీం డెవలప్ చేసి ఇవన్నీ ఆయన అడిగితే ఆయన కూడా సముఖత వ్యక్తం చేసి కసరత్తులు చేస్తున్నారు దీంట్లో అంబానీ గారి హెల్ప్ కూడా తీసుకునే క్రమంలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే రీసెంట్లీ రామ్ చరణ్ తేజ కూడా ఒక ఐపీఎల్ టీం కొనాలి అనే ఒక ఇంట్రెస్ట్లో ఉన్నట్టుగా తెలిసింది ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడు క్రికెటర్స్ వచ్చినా వాళ్ళ ఇంటికి విందుకు వెళ్తూ ఉంటారు అంటే పిలుస్తూ ఉంటారు బేసిక్గా సో అట్లా సంబంధం ఉండి ఏదైనా యాడ్స్ వస్తే వీళ్ళ క్రికెటర్స్కి ఇవ్వడం క్రికెటర్ని తరచు కలవడం ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పరచుకున్నారు సో అలా ఆ ఇంట్రెస్ట్ కాస్త వీళ్ళకి ఏమనిపించింది ఇప్పుడు ఆల్రెడీ రామ్ చరణ్ ట్రూజెట్ అనే విమానయాన సంస్థలో పెట్టుబడులు పెట్టాడు అప్పుడు అండ్ అలాగే కొన్ని ఆయనకి రకరకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి సో ఈ రకంలోనే ఇది కూడా ఒకసారి చేస్తే బాగుండు ఒక ఐపీఎల్ టీం ఎందుకు కొనుక్కోకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది ఆయనకి సో ఇన్ కేస్ ఒకవేళ ఈయన కొంటాను అని ముందుకు వస్తే కనుక అంబటి రాయుడు ఈయనకి హెల్ప్ చేసి సీఎం జగన్ కూడా ఈయనకి చాలా హెల్ప్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఇంకో కొత్త విషయం ఇన్ కేసు రామ్ చరణ్ తేజ ఐపీఎల్ టీంని కొంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ నుంచి అయితే ఉండే ఛాన్స్ లేదు వై బికాస్ ఇది ఈ టీం ఆల్రెడీ ఎవరు చూసుకోవాలో వాళ్ళు చూసుకుంటున్నారు ఏపీకే టీం లేదు కాబట్టి ఆయన అక్కడి నుంచే తీయించుకోవాలి సో ఏపీలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ అనేది నడుస్తుంది గట్టిగా సో ఆ రకంగా చూస్తే ఇన్ కేసు వీళ్ళు ఐపీఎల్ టీం ఒకవేళ వస్తే ఇది ఎక్కడ ఐ మీన్ లైక్ జగన్ గారు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఓవరాల్గా బట్ అంబటి రాయుడు మాత్రం చాలా గట్టిగా ఉన్నాడు ఏ విధంగా అయినా సరే ఒక ఐపీఎల్ టీంని మనం ఏపీ నుంచి సెట్ చేద్దామని ఎందుకంటే సి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక ఏపీకి ఒక ఐపీఎల్ టీం ఉంది అది కూడా జగన్ గారు చోరువ తీసుకొని చేపించారు అంటే అది ఒక మంచి క్రేజ్ యూత్ నుంచి బాగా ఓట్లు పడతాయి క్రికెటర్స్ అందరికీ కిట్లు పంచుతారు ఎలక్షన్ టైంలో మీకు తెలుసా ఇప్పుడు బేసిక్గా అందరికీ మందులు అవి ఇవి పంచినట్టు పదకొండు మంది ఉండే క్రికెట్ టీం అంటే 11 మందే ఉంటారు 16-20 మంది ఉంటారు కదా ఆ టీంకి కలిపి ఒక కిట్ ఇస్తారు వీళ్ళు బ్యాటింగ్ కిట్ కొంచెం కంప్లీట్ క్రికెట్ కిట్ అవి పంచుతూ ఉంటారు సో ఆ రకంగా ఓట్ల కోసం చాలా చేస్తారు ఇది ఒక థింగ్ సో అట్లా వీళ్ళు అనిపించింది ఇది ఒకవేళ ఐపీఎల్ టీం ఉంటే ఈసారి మనకి ఎలక్షన్ టైంలో ఉపయోగపడే ఛాన్స్ ఉందని బట్ అది ఒకవేళ రామ్ చరణ్ కొంటే మాత్రం పవన్ కళ్యాణ్ని అండ్ ఇటు రామ్ చరణ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ ఐపీఎల్ కొంటే వైసీపీ ప్రభుత్వంతో అనుకూలంగా ఉండాలి పవన్ కళ్యాణ్ ఏమో వ్యతిరేకం ఆ ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు అటు కాకుండా ఇటు కాకుండా కాంగ్రెస్లో మనిషి ఆయన
ఇంకా పార్టీలో ఉన్నాడు. అంటే ఈయన వదిలేసినప్పటికీ వాళ్ళు ఈయన వదులుకోలే, ఆయన ఉన్నాడు. సో ఈ చక్రవ్యూహం లాంటి సీన్ ఎక్కడికి వెళ్ళొద్దు అనేది అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఒకవేళ ఐపీఎల్ టైం ఉంటే మంచిది, మంచి మంచి ప్లేయర్స్ని కొంటారు ఫస్ట్ టైం. ఇన్ కేస్ ఒకవేళ ఆ టీం కనుక గెలిచిందే అనుకోండి నెక్స్ట్ ఐపీఎల్లో, ఇక ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు అంబట్ రాయుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఖచ్చితంగా వెనుకొండి వాళ్ళకి మంచి ప్లేయర్స్ సెలెక్ట్ చేసి 100% గెలిపించేలానే చేస్తాడు. సో అట్లీస్ట్ గెలవకపోయినా టాప్ టూకి వెళ్ళినా కూడా వీళ్ళ క్రేజ్ వేరేలా ఉంటుంది. సో జగన్ గారు ఇప్పుడు ఆ ప్లాన్లో ఉన్నారనేది మాత్రం వాస్తవం. ఇది పబ్లిసిటీ స్టంట్ అయినప్పటికీ కూడా క్రికెటర్స్కి ఎక్కువ అవకాశాలు అయితే వస్తాయి కదా. అవును, క్రికెటర్కి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ప్రతి ఐపీఎల్ టీం నుంచే కొత్త కొత్త వాళ్ళు మంచి మంచి స్టార్స్ వస్తున్నారు ఈ మధ్యకాలంలో. అండ్ కొత్త కొత్త టీంలు కూడా వస్తున్నాయి, మన గుజరాత్ టీం లాగా వచ్చినట్టుగానే ఒక్కొక్క టీం రావడం. అండ్ డ్యూరేషన్ కూడా పెరుగుద్ది. ఎప్పుడైనా ఐపీఎల్కి ఉన్న క్రేజ్ వేరు, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఆ రకంగా చూస్తే ఏపీ ఒకవేళ ఎంతవరకు నిలదొక్కుంటుందో చూడాలి. అండ్ రామ్ చరణ్ తేజ మాత్రం బిజినెస్లో పెద్ద పెద్ద బిజినెస్లు చేసి రామ్ చరణ్కి సరిగా అచ్చి రావట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు. ట్రూజెట్ వ్యవహారం అయినా, విస్తార ఎయిర్లైన్స్, ఇటు ఏవైనా ఆయనకే కొంచెం కలిసి రావట్లేదని ఒక వార్త ఉంది. మరి ఇంత పెద్ద బిజినెస్ ఆయనకి ఏ మేరకు కలిసి వస్తుందో లేదో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాల్టీ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ ముందుంటుంది ఆద్యా మీడియా.